అదే అమరావతిని సీడ్ క్యాపిటల్గా ఉంచి వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ అంటున్నారు ఆయన. అయితే ఎగ్జిక్యూటివ్ను శాసనసభ ఒకసారి ఉంటే మంచిదండి. కోర్టు కర్నూలుకు పోయినా ఎగ్జిక్యూటివ్ను లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ రెండు ఒకసారి ఉంటేనే ప్రజలకి ఆమోదయోగ్యం అని నా అభిప్రాయం. అది రాజకీయ కోణంగా ఆలోచిస్తే మరి కొంతమంది రాజకీయవేత్తలు కూడా ఆయన చేసింది ఇక్కడ చంద్రబాబు బినామీలందరూ చుట్టుపక్కల ఎకరాలు వేల ఎకరాలు కొనుక్కొని వాళ్ళు డెవలప్ అవుదామనే ఉద్దేశంతో రాజధాని మొత్తం ఇక్కడే ఇక్కడే ఉంచాలని అంటున్నారని, అయితే దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం జగన్ గారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని ఒక నానుడి. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందనేది మరి రాజకీయవేత్తలకి చెప్పాలి. అది మా ఊహకు అందదన్నమాట. ఎందుకంటే ఒకళ్ళేమో మేము కొన్నాము మామూలుగానే కొనుక్కున్నాం కానీ ఈ విధంగా వ్యాపారం చేయటే కొనుక్కోలేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో రాజకీయంగా ఇది కావాలని జగన్ గారు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా జగన్ గారు శాసనసభను ఎగ్జిక్యూటివ్ ఒకసారి ఉండేలాగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అవునండి, జనాలు ఇబ్బంది పడతారు. ఆ జనాలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే నా ఉద్దేశ ప్రకారం ఎగ్జిక్యూటివ్ను శాసనసభలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉండాలి, అమరావతిలోనే ఉండాలి. వైజాగ్ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి పద్దాకి తిరగటం సరిపోద్దండి. ఒక సంవత్సరంలో 3 సార్లు శాసనసభ జరిగితే ఎగ్జిక్యూటివ్ అంతా ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తప్పనిసరిగా శాసనసభలో అధికారులు ఉండాలి, అందరూ ఉండాలి, చీఫ్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా వచ్చేయాలి. ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆయన జగన్ గారు మరొకసారి ఆలోచించాలని నా విన్నపం. కర్నూలుకి హైకోర్టు ఇచ్చిన ఇక్కడ శాసనసభను ఎగ్జిక్యూషన్ ఈ రెండు ఇక్కడే ఉంచితే బాగుంటుంది అని నా అభిప్రాయం. అది ఆయన ఎక్కువగా దుందుడుగా మాట్లాడతాడు. జేసీ దివాకర్ రెడ్డి గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అనాలోచితంగా మాట్లాడతాడు ఎక్కువ భాగం కాబట్టి ఆయన మాటలని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఆయన ఏం చేశాడు అనేది చూశారు. ఆయన జనాలకి దూరంగా జరిగిపోయాడు అనే ఒపీనియన్ జనాలకు వచ్చింది కాబట్టి ఒకసారి జగన్ గారికి అవకాశం ఇద్దామని జగన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అంతేగాని జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన ఏదో నేను ముందే చెప్పాను, చెప్పినా ఏం చేస్తారు, ముందే చెప్పారు ఏం చేస్తారు. జనాలందరూ ఒకవైపు డిసైడ్ అయిపోయారు. ఆయన ముందు చెప్పినా తర్వాత చెప్పినప్పుడు చంద్రబాబు గారికి ఇవన్నీ మళ్ళీ ప్రక్షాళన చేసుకుంటానికి చాలా టైం పడుతుంది. ఎవరు ఏమండి జరగబోయేదాన్ని ఎవడు ఊహించలేడు. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ కానీ తీసుకోవడం తప్ప పబ్లిక్లోకి యాక్చువల్గా కాదు. అది పబ్లిక్ మ్యాటర్ మాత్రం కాదు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్. ఆయన పర్సనల్గా ఆయన చెప్పాడు. అది అప్పుడు ఈయన మాత్రం కావాలని చేస్తాడా? చంద్రబాబు మాత్రం కావాలని చేయడు కదా. పబ్లిక్లో తేడా వచ్చింది, పబ్లిక్లో వాళ్ళ అంటే డిఫరెన్స్ వచ్చింది. ఆయన పరిపాలన కొంతవరకు వాళ్ళకి నచ్చలేదు. ఈయన వస్తే ఏదైనా చేస్తాడని చూస్తుంటే ఈయనకి ఒకసారి మనం అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఈయనకి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకున్నావు అనుకోండి, 4 రోజులు ఉంటాడు ఈయన. లేదు ఈయన కూడా ఏదో మామూలుగా మనం వచ్చాము ఏదో అధికారం ఉంది మనకి ఏదో చేద్దాం అనుకుని అలా చేస్తే ఇక ఎవరు కష్టం నిలవటం. పబ్లిక్ యూజ్ చేయాలి వీళ్ళు. తప్పండి, చాలా తప్పది. చంద్రబాబు నమ్ముకొని వచ్చామంటే ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏం చేస్తాడు? ఎవడికి వాడు ఆయన తను ఉన్న ఏరియాలో తను ఏదైనా చేసుకోగలిగితే వాడు వస్తాడు. కానీ చంద్రబాబు ఏం చేస్తాడు వచ్చి అక్కడికి? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి. కాకపోతే పార్టీ విధానాలు, కార్యకర్తల వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళంతా ఇంటర్నల్ కాదు, దాన్ని మనం ఏం చెప్పలేము దానికి. అందుకని ఒకరిని మనం చూపించి చేయడం అనేది కరెక్ట్ కాదు. వంశీ గారి వ్యవహారం మనకు తెలీదు. ఎందుకంటే మరి ఆయనకి ఏమి ఇబ్బంది ఉందో లేకుంటే ఆయనకి ఈయనండి ఏమైనా వచ్చిందో మనకైతే తెలీదు. వాళ్ళ యొక్క నిర్ణయాలు అనేవి పర్సనల్ నిర్ణయాలు. అవి పబ్లిక్లోకి వెళ్ళి తీసుకున్నారు లేదా అనేది అంతవరకు వాళ్ళ తెలుసు. గన్నవరం విషయం మనకు తెలియదుగా, విజయవాడ విషయం ఇంతవరకు మనకు తెలుస్తుంది. గన్నవరం విషయం మనకేం తెలుస్తుంది, అక్కడ లోకల్గా ఏముంది అనేది అనేది. కాబట్టి మనమేం చెప్పలేము దానికి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.